అందరికీ నమస్కారం. వేల కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నా కూడా అన్నప్రసాదం పంపిణీలో ఎంత నిర్లక్ష్యమా అనేది ఈ మధ్య ఒక వైరల్ టాపిక్. మనం ఇప్పటికే రెండు మూడు వీడియోలు చేశాం. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మనమేదో టీటీడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నామని. టీటీడీకి వ్యతిరేకం కాదు, టీటీడీ మనది, మన వ్యవస్థ మీద మనం ఎందుకు వ్యతిరేకంగా గళం విప్పుతాం? అక్కడ ఉన్నటువంటి పాలనా విధానం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద మాత్రమే మనం విమర్శిస్తున్నాం, ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదు. ఇక వేల కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నా కూడా అన్నప్రసాదం పంపిణీలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనే విషయానికి వస్తే, ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల, ఇటువంటి తిరుమలలో సామాన్య భక్తుల పట్ల టీటీడీ చూపిస్తున్నటువంటి వివక్ష, స్వామివారి ప్రసాదం పంపిణీలో చూపిస్తున్నటువంటి తీవ్ర నిర్లక్ష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడానికి గల కారణం ఏంటి? ఈ మధ్య వైరల్ అవుతున్నటువంటి వీడియోలు, ముందుగా మన భరతవర్ష చేసినటువంటి వీడియో కావచ్చు, ఆ తర్వాత ఏకంగా ఆ వెంగమాంబ సత్రంలోనే అయ్యప్ప స్వాములు తీసినటువంటి వీడియో కావచ్చు. ఇప్పటికే విఐపీల సేవలో తరిస్తున్నటువంటి టీటీడీ అధికారులు, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, విఐపీల సేవలో తరిస్తున్నాను ఎందుకు మాట్లాడుతున్నామంటే, అఫ్కోర్స్ విఐపీలకి కొంత ప్రత్యేక క్యూలైన్ అనేది వెసులుబాటు ఉండాలి, కానీ వారు వస్తే ప్రపంచాన్ని మర్చిపోతున్నారు, సామాన్య భక్తులు కొంతమంది లైన్లలో ఉన్నారు, వేలాది మంది వాళ్ళు ఇక్కట్లు పాలవుతున్నారు అనే స్పృహను కోల్పోతున్నారు. అందుకనే విఐపీ సేవలో తరిస్తున్న టీటీడీ అధికారులుగా మనం అభివర్ణిస్తూ ఉన్నాం. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వరనే అపప్రదను మూటకట్టుకోవడానికి గల కారణం ఇదే. స్వామివారికి వచ్చేటటువంటి హుండీ విరాళాల రూపంలో వచ్చే ఆదాయంలో 90% సామాన్య భక్తుల నుంచే వస్తోంది. అయినప్పటికీ కూడా వారి పట్ల టీటీడీ అధికారులు కానీ సిబ్బంది కానీ చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహాలు, ఆవేశాలు వ్యక్తమవటంలో ఆశ్చర్యం ఉందా చెప్పండి. వీటిని మళ్ళీ ఒక రాజకీయానికో, రాజకీయ పార్టీకో, ఒక గుంపు చేస్తున్న అల్లరిగానో సూత్రీకరిస్తే మాత్రం ఏమీ చేయలేం. వాస్తవానికి తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రపంచంలో మరే దేవాలయానికి లేనన్ని ఆస్తులున్నాయి. భక్తులు కానుకల రూపంలో ఇచ్చేటటువంటి సొమ్ముతో శ్రీవారి ఆస్తుల మొత్తం విలువ మనకి అధికారికంగా అందుతున్న లెక్కల ప్రకారం 226,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. 11,000 కేజీల బంగారము, వెండి, వజ్రాభరణాలు, 16,000 కోట్ల రూపాయలకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, 2,000 కోట్ల రూపాయల హుండీ ఆదాయం, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి వసతి గృహాలు, ఆజ్యత సేవలు, లడ్డు ప్రసాదాల విక్రయాలు, డిపాజిట్లపై వడ్డీ, స్థిర చర ఆస్తులపై అద్దెలు, వివిధ ట్రస్టుల ద్వారా సేకరిస్తున్న విరాళాల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కలిపితే సుమారుగా 4,000 కోట్ల రూపాయల మార్కును దాటుతోంది. 2023-24 సంవత్సరానికి 4,411 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను టీటీడీ ఆమోదించింది. టీటీడీలో సుమారుగా 6,500 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, 13,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ వేతనాలకై ఏటా 1,600 కోట్ల రూపాయలకు పైగా టీటీడీ ఖర్చు చేస్తోంది. టీటీడీ వార్షిక బడ్జెట్లో దాదాపుగా సగభాగం ఉద్యోగులు, అధికారుల జీతాలకు ఖర్చు చేస్తున్నారు. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ట్రస్ట్ బోర్డు అనుభవించే సకల సదుపాయాల దగ్గర నుంచి ఉద్యోగుల జీత భత్యాల వరకు ప్రతి పైసా భక్తులు సమర్పించే కానుకల నుంచి చెల్లిస్తూ ఉన్నారు. కానీ అటువంటి భక్తులకు అందించాల్సిన వసతి కానీ, సదుపాయాల విషయంలో కానీ ఏమాత్రం టీటీడీ శ్రద్ధ వహించకపోగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వసతి భవనాల్లో రూమ్స్ కేటాయింపు దగ్గర నుంచి ఆజ్యత సేవలు, దర్శనాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ విక్రయాల వరకు అన్ని విషయాల్లో సామాన్య భక్తులను టీటీడీ అనామకుల్లా ట్రీట్ చేస్తోంది. తాజాగా శ్రీవారి నిత్యాన్నదాన ప్రసాద ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద పంపిణీలో భాగంగా టీటీడీ నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి చూడటం మనం గమనించాం. ఉడికి ఉడకని అన్నాన్ని, కూరలను భక్తులు కొట్టించింది. దీంతో ఆ అన్నప్రసాదాన్ని తినలేక భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సామాన్య భక్తులంటే టీటీడీకి ఎంత చిన్న చూప అంటూ నిలదీశారు. ఏది పడితే అది పెడితే తినడానికి తమని పశువులు అనుకుంటున్నారా అంటూ కూడా నిప్పులు చెరిగారు. అయితే ఇప్పుడే కాదు, టీటీడీ అందించే అన్నప్రసాదం అల్పాహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అన్నప్రసాదం తయారీకై ముడి సరుకు కొనుగోలుకు, కాగితాల్లో చూపించే లెక్కలకు, వాస్తవంగా ఉండే క్వాలిటీకి, నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తోంది. తాము ఏం పెట్టినా కూడా భక్తులు నోరు మూసుకొని తినాలి అనే భావనలో టీటీడీలో పెరిగిపోవటంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతూ ఉంది. వాస్తవానికి తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు 600 కోట్ల రూపాయలకు పైగా విరాళాల రూపంలో వచ్చిన డిపాజిట్లు ఉన్నాయి. ఏటా 40 కోట్ల రూపాయల వరకు దీనిపైన వడ్డీ వస్తోంది.
నిత్యాన్నదాన పథకానికి 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోంది సంవత్సరానికి. అయితే వడ్డీగా వచ్చే ఆదాయంపోను మరో 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తే భక్తులకు అత్యుత్తమమైనటువంటి అన్నప్రసాదాన్ని టీటీడీ అందించవచ్చు. కానీ భక్తుల కానుగల ద్వారా 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ కూడా వారికి సరైన అన్నప్రసాదం అందించడానికి టీటీడీ అధికారులకు చేతులు రావటం లేదు. దీంతో నాసిరకమైన అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే టీటీడీ బోర్డు సిబ్బందుల్లో అవినీతి పెరిగిపోవటం, అన్య మతస్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో శ్రీవారి భక్తులకు సరైన సదుపాయాలు అందటం లేదనే భావన మాత్రం వ్యక్తమవుతోంది. కానుకల రూపంలో 1000 కోట్ల రూపాయల ఆదాయం అందిస్తున్నటువంటి సామాన్య భక్తుల పట్ల టీటీడీ చిన్నచూపు చూడడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవటంలో కారణమిదే. ఇకనైనా టీటీడీ పాలకవర్గం తన లోపాలను సవరించుకుని సామాన్య భక్తులకు మెరుగైన సదుపాయాలను ప్రసాదాలను అందించాలనే డిమాండ్ మాత్రం బలంగా వ్యక్తమవుతోంది. ఈ విధంగా ప్రశ్నిస్తే వీటిని పరిగణలోకి తీసుకోకుండా పరిశీలించకుండా ప్రశ్నిస్తున్న వారినే ఉన్మాదులుగానో గుంపులుగానో ఏదో 1% పీపుల్కు ఉన్నటువంటి జఫ చాపల్యానికి సంబంధించినటువంటి ఒపీనియన్గానో మాట్లాడుతూ ఉన్నారు టీటీడీ చైర్మన్ గారు. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం కాదు. అక్కడ జరుగుతున్నటువంటివి కళ్ళకు కట్టినట్లుగా కొన్ని లక్షల మంది భక్తులు చెబుతున్నటువంటి విషయం. ఒకరిద్దరిని తీసుకువచ్చి వాళ్ళని సాక్ష్యంగా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ అంతా బాగానే ఉందని. కానీ అది నిజం కాదు. వాస్తవం ఏంటి అనేది ఎంతమంది మెజారిటీ ప్రజలు మాట్లాడుతున్నారనేది మాత్రమే పరిగణలోకి వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒక టీటీడీ విషయంలోనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే శ్రీశైలం కావచ్చు, ఏ ఆలయం అన్నవరం కావచ్చు, కాణిభాగం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ ఉంది. మధ్యలో ఈ VIPల పేరిట దోచుకునే వ్యవస్థ ఉంది. ప్రసాదాల్ని అమ్ముకునే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకటి కాదు, రకరకాల టిక్కెట్లు వసూళ్ళు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటి ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. భక్తి భావన పెంపొందించాల్సినటువంటి కేంద్రాలు ఈరోజు వెళ్ళిన వెంటనే ఎప్పుడు బయటకు వస్తామా అనేలా చేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక అజెండాలో భాగంగానే జరుగుతోందని మేము ఇప్పటికీ కూడా బల్లగుద్ది చెప్పగలం. భక్తులు గనక ఆలయాన్ని పాలిస్తే, భక్తులు గనక ఆలయం అడ్మినిస్ట్రేషన్ని కనుక చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. భక్తులు కాకుండా రాజకీయ నిరుద్యోగులు, అవిశ్వాసులు ఎవరైనా సరే ఇందులోకి దూరారు అంటే వాళ్ళు ఇలా సామాన్యుల్ని వేధిస్తారు. ఆ ఈశ్వరుడు అనేవాడు లేరు అని నమ్ముతారు కాబట్టి ఆయనే పీగుతాడులే అని అంత రూడ్గా కూడా ఉంటారు. ఇవన్నీ కూడా కాలం బలంగా మీ అందరికీ సమాధానం చెప్పేటటువంటి విషయాలు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.